ఎల్లరికి వనకం వెల్కమ్ బ్యాక్ టు ట్రిప్ సిరీస్ పార్ట్ 2 ముందుగా మనం అరుణాచల స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం అది కూడా నా స్టైల్లో అరుణాచలం తమిళ వాళ్ళు ఈ క్షేత్రాన్ని అన్నమలై లేదా తిరువన్నమలై అనే పేరుతో పిలుస్తారు అంటే మంచి చేయబడే కొండ అనే అర్థం వస్తుంది సాక్షాత్తు ఆ కొండనే ఆ శివయ్య అని ఇంకా ఆయన కోరిక మేరకే ఈ గుడి కట్టించారని స్థల పురాణాలు చెప్తున్నాయి ఈ గుడి మహోన్నత పుణ్యక్షేత్రం ఈ గుడి ప్రత్యేకతను ప్రజలందరికీ తెలిసేలా బోధించింది శ్రీ రమణ మహర్షి ఇంకా మన తెలుగు ప్రజలకి ఈ గుడి గురించి తెలిసేలా చేసింది శ్రీ చాగంటి గారు ఆయన చెప్పిన మాటల్లో కొన్ని మాటలు నాకు మా పెద్దమ్మ చెప్పింది అండ్ అప్పటి నుండి నాకు కూడా ఈ గుడి మీద బాగా ఇంట్రెస్ట్ అనేది కలిగింది అండ్ అవేంటంటే ఈ గుడి గురించి తెలుసుకోవాలంటేనే కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే మాత్రమే ఈ గుడి గురించి వెళ్ళాలి ఈ గుడికి వెళ్ళాలనే ఆలోచన మనకు వస్తుందని ఇంకా అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి మొక్కు మొక్కున్న వారి కోరిక తీరపోవడం అనేది సహజంగా జరగదు అండ్ అలాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో ఈ రోజు నేనున్నానన్న ఆలోచన నన్ను చాలా ఆనందానికి గురి చేస్తుంది అండ్ ప్రతి క్షణం గూస్ పింపుల్స్ అయితే వస్తున్నాయి అండ్ ట్రిప్ అనగానే పంపించినందుకు మా కుటుంబ సభ్యులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు అండ్ అందరికీ అరుణాచలం అనగానే గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటి గిరి అంటే ఒక కొండ ఆ కొండ చుట్టూ మనం 14 కిలోమీటర్లు అనేది నడక మార్గం ఉంటుంది దాని చుట్టూ మనం ఒక ప్రదక్షిణ చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ అంటారు అండ్ ఈ గుడి గురించి ఇంకా ఈ గిరి ప్రదక్షిణ గురించి ఫస్ట్లో తెలుసుకున్నప్పుడు చాలా క్రేజీగా ఉండబోతుంది అది అనుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చి చూసాక అర్థమైంది చాలా కష్టంగా ఉండబోతుందని అండ్ చాలామంది పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఇంత దూరం వచ్చి గిరి ప్రదక్షిణ చేయకుండా వెళ్ళిపోతే బాగోదు కదా సో అలా అని ఎట్లయితే అట్లయితే స్టార్ట్ చేసినాం కరెక్ట్గా 10:30 అవుతుంది టైం 10:30కి మొదలు పెట్టాం గిరి ప్రదక్షిణ ఎన్నింటికి అయిపోతుంది తెలీదు లెట్స్ మీట్ దేర్ ఎట్లాస్ట్ గిరి ప్రదక్షిణ అనేది అయితే మొదలు పెట్టేసాం అండ్ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాం అన్నమాట ఫుల్ చెమటలు పడుతున్నాయి భయ్యా మనం కింద పంచ కట్టుకొని పైన షర్ట్ వేసాము అండ్ ఇక్కడ నచ్చుకుంటూ పోతుంటే మనకి ఇక్కడ దేవరా పోస్టర్ అయితే కనబడ్డది ఇక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ కూడా ఎన్టీఆర్ మూవీస్ పడతాయని అక్కడ కూడా మన డామినేషన్ అంటావా యా కిక్కురా కిక్కు అండ్ మేము ఫస్ట్ లింగం దర్శనం అయిపోయింది అండ్ సెకండ్ లింగంకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి అగ్నిలింగం అనమాట అండ్ ఫస్ట్ లింగం దగ్గర ఇక్కడ కూడా వీడియోస్ అనేవి నాట్ అలౌడ్ టెంపుల్ లోపల సో మా క్లిప్స్ అనేవి లేవు అండ్ ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక అలా రోడ్డు మీద వెళ్తున్నాము అండ్ ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా ఫ్రీగా అయితే కూర్చున్నారు అండ్ ఇలా ఫ్రీగా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అక్కడ మాకు అగ్నిలింగం దర్శనం అయిపోయాక మేము మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇంకొక లింగంకి అయితే వచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ కూడా దర్శనం అనేది అయిపోయింది వీడియోస్ అనేవి చాలా రిస్క్తో తీస్తున్నాను సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఇప్పుడు మనం ఏమే లింగాలు ఉంటాయో తెలుసుకుందాం ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం వాయులింగం వర్ణలింగం నైరుతిలింగం ఈశాన్యలింగం ఇంకా కుబేరలింగం సింగిల్ టేక్లో చెప్పాలంటే మినిమం ఉంటుంది కనీసం దీనికన్నా ఈ ఎఫర్ట్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా అండ్ ఇప్పుడు మనం వర్ణలింగం బోర్డు అయితే చూసాము అండ్ అదనమాట టెంపుల్ కాళ్ళు అయితే వాచిపోయాయి ఇక్కడ నుండి అయితే అండ్ మీకు స్పెషల్ అదృష్టం అనమాట దర్శనం అయితే దొరికింది అండ్ మీరు కూడా మొక్కోండి అండ్ ఇక్కడ మనం అయితే రుద్రాక్ష అయితే తీసుకున్నాం ఫ్రీ ఇచ్చారు రుద్రాక్ష అండ్ మీకు కూడా ఉంటుంది వర్ణలింగం దాటినాక అండ్ మనం అయితే కరుంగలి మరణాలి అండ్ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోలేదు ఓన్లీ ఈ మెయిన్ లింగాలు అయితే దర్శనం చేసుకున్నాము అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి కాళ్ళు అయితే ఫుల్ నొప్పి వేస్తున్నాయి అండ్ నేను వేసుకున్న వాచ్ నేను వేసుకున్న షర్టు నేను వేసుకున్న పంచ అనేది మా డాడీది మేము వచ్చేసి మధ్యాహ్నం స్టార్ట్ చేసాం ఎండ్ అయితే అద్దరిపోయింది అనమాట మేము పొద్దున్న స్టార్ట్ చేసి మధ్యాహ్నం అంతా తిరుగుతూనే ఉన్నాము అండ్ ఈవినింగ్ అవుతుంది అనుకుంటే నాకు తెలిసి రీచ్ అయ్యేలోపు మీరు ఎవరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నా మేము చెప్పాల్సిన పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వీడియో లాము అండ్ చాలా సింపుల్గా వచ్చేసాను నేను అండ్ ఇదే మన లాస్ట్ లింగం అనమాట లాస్ట్ లింగం దగ్గర కూడా వచ్చేసాం కాళ్ళు అనేవి వాసైనాయి అయితే అండ్ కాళ్ళకైతే ఏం కాదు అండ్ ఒక కడుగు తీసే ఇటు వేయడానికి కూడా చాలా ఇబ్బంది అయితే ఉందన్నమాట అండ్ లాస్ట్ లింగం కూడా దర్శించుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇదన్నమాట వ్యూ అత్తిరిపోయింది వ్యూ మాత్రం అండ్ అలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసాం అనమాట అండ్ అన్నప్రసన్న గురించి అయితే చాలాసేపు వెయిట్ చేసాం అండ్ లెట్ లాస్ట్ తిన్నాం అనమాట తక్కువ కర్రీస్ ఎక్కువ టేస్ట్ టేస్ట్ అయితే బాగుంది కాకపోతే తక్కువ వెరైటీస్ అనమాట అంతేలేండి ఈ టైంలో ఇది దొరకడం ఎక్కువ సాంబార్ అన్నం పెట్టారు అండ్ తమిళనాడు అంటేనే సాంబార్ అండ్ ఇప్పుడు మనం అరుణాచలంలో జరిగిపోయే స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం హోటల్ స్కామ్స్ రూమ్ స్కామ్స్ చాలా అంటే చాలా ఉంటాయి అనమాట ఎక్కడ పోయినా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలుకి మనకి భాష రాదు రాదు అలా అనమాట మెయిన్గా ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు స్కామ్ చేయడానికే మనల దగ్గరకు వచ్చేస్తున్నారు అనమాట టూరిస్టులు అంటే పెద్ద గొర్రెల్లా చూస్తారు వాళ్ళు అది కూడా నిజం అనుకోండి అండ్ మేము కూడా మా కర్మకాలి ఒక స్కామ్లో ఇరుక్కున్నాం సారీ ఊరికే అన్నా
సో అందుకే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్తో వస్తాం అండ్ ఆ మూడ్ ఖరాబ్ అవ్వకూడదు. అండ్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అబ్బా ఎక్కడ ఉన్న గ్రోత్ అక్కడే ఉంది, కొద్దిగా మీరైనా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వ్యూవర్స్ కి వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. కర్మకు ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంది, దాని లింక్ కూడా కింద ఇస్తాను, కుదిరితే ఫాలో కొట్టేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.